సిరికొండ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి అధ్యక్షతన గ్రామ సభ రసభాసగా జరిగింది. ఈ గ్రామ సభలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డితో పాటు ఉప సర్పంచ్ బడల రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, కారోబార్ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, వివిధ శాఖల అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జరగవలసిన గ్రామ సభ ఈసారి 5 నెలల తర్వాత జరగడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సమస్యలపై రసభసగా చర్చలు జరిగాయి. గ్రామంలోని సమస్యలు వివరిస్తూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామంలో జరిగిన పనులకు వాళ్ళు చూపిస్తున్న బిల్లులకు పొంతన లేకుండా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పని తక్కువ చేసి బిల్లులు ఎక్కువ చేస్తున్నారని, సీసీ రోడ్లు డ్రైనేజీల చేసిన ప్రతిదానిలో నాణ్యత లేకుండా చేశారని ప్రజలు చెబుతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం లేదు, వాటర్ మొత్తం ఇక్కడ కూడా వెళ్ళి చూడండి, ఎందుకు చేస్తలేదు నాకు ఒక్కటి పరిష్కారం చెప్పండి. అయితే మనకి ఎంతెంత బడ్జెట్ అయితే వస్తుంది దాన్ని అంత చేసుకుంటా పోవాలి. ఇప్పుడు ఏ గత సంవత్సరం కింద వేసిన డబ్బులు వచ్చినాయి, అవి వచ్చినాయి కాబట్టి మొన్న మొన్న ఈ బిల్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు 12 లక్షలు అన్నారు, ఆ 12 లక్షలు చేసిన బిల్లు అవి వచ్చినాక మొన్న మొన్న అవి పైనాయి కాబట్టి అప్పటి నుంచి అవి దాంట్లో పోతాయి అన్నాడు. ఏదైతే మనకి ఎంతెంత వస్తుందో అంతంత చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనం అన్ని చెప్పినవన్నీ ఆల్రెడీ అవి చెయ్యాలా, కానీ దీని బడ్జెట్ ను బట్టి మనం పని చేయాలి. అట్లా ఓకే సార్, వాటర్ ది పరిష్కారం ఏంటి? సరే బడ్జెట్ లేదు, వాటర్ ఇప్పటికి వెళ్ళి చూడాలి. వాటర్ రోడ్ మీద ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు, సిరికొండ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ వాటర్ రావు, ఇక్కడనే అవుతాయి. అలా ఎందుకు మరి దానికి పరిష్కారం ఎలా? ఆల్రెడీ ఇంత ముందు ఎత్తులు నగరం ఖచ్చితంగా ఓవర్పోషన్ కానీ మధ్యలో ఎత్తు పోసి అటు ఇటు డౌన్ చేస్తారు. ఈ సైడ్ లిల్లెట్ వెళ్ళాలి, ఒకటే సైడ్ డ్రైనేజ్ ఉంటుంది, ఇంకో సైడ్ డ్రైనేజ్ లిల్లెట్ వెళ్ళాలి. సార్ చెరువు కట్టకుండా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటుండ, ఆయన కట్టదాకా పొలం వేసుకునేందుకు కబ్జా చేసుకుంటు, దాని వల్ల ఏమైందంటే మాకు ఈ కింది కున్నోళ్ళకు నీళ్లు రాకుండా అయితే ఇబ్బంది అవుతుంది, వాటర్ పోరాకుండా చేస్తుండ్రు, ఆయన మొత్తం కలిపేసుకుంటుండ్రు, దాన్ని కాపాడు అని చెప్పేసి అంటే ఇప్పటిదాకా ఆయన చర్యలు తీసుకోలేడు. ఇక్కడ పట్టించుకుంటే ఎండి వాపేసి ఇంకా వాటర్ ఆగేపేస్తా బౌండరీ చేయలేదు, అది ఖాళీ కట్టవసిరు అలుగు వసిరు భూమిలో మరమ్మతులు చేసారు కానీ దానికి బౌండరీ చేయలేదు, కంచ్ చేయలేరు, కాలేదు కాలేదు కంచ్ ఏ చెరువు కూడా తెలియలేదు. అది గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షత ఈ గ్రామ సభలో ఒక కొన్ని 10 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. మన బడ్జెట్ ఉన్నదాన్ని బట్టి ఈ మొదటి ప్రాధాన్యతగా ఏం చేయాలనుకుంటే చేసుకుంటూ వెళ్దామని తీర్మానం చేసి మొదటగా మొత్తానికి డ్రైన్స్ పచ్చడి డ్రైన్స్ కొన్ని వేయించాల్సి ఉన్నాయి, పచ్చడి డ్రైన్స్ వేయించడం జరుగుతుంది. రెండోది అంగడి బజార్లో ఖరీదు పెట్టడం జరుగుతుంది. సోమల నివారణ రెగ్యులర్గా జరిగే శానిటేషన్ వర్క్ జరుగుతుంది. ఇవి డబ్బుల్ని బట్టి మేము మాకున్న బడ్జెట్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. 2023 రోజున సిరికొండలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో 2019 నుంచి ఇప్పుడు 2023 వరకు 2,10,00,000 రూపాయల నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టిరు, వాటికి సంబంధించిన అన్ని పేపర్లు చూడడం జరిగింది. అయితే దీంట్లో
ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి మేము ఇలా కలెక్టర్కు కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మోటార్ల విషయంలో కానీ కొన్ని అంగడి బజార్లో వర్క్ నడిచింది, 1,64,000 రూపాయల బిల్ తీసుకున్నారు, కేవలం అక్కడ 60,000 రూపాయల పని మాత్రమే నడిచింది. దానికి సంబంధించి మేమే వర్క్ చేసాం, అంటే మా జేసీబీ ట్రాక్టర్లు వర్క్ చేసినాయి. అక్కడ 60,000 పని చేస్తే 1,64,000 రూపాయల బిల్ తీసుకున్నారు. ఇంకా ఊళ్ళో ఏ పని జరిగినా కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడ కూడా నాణ్యత లేవు. మంచి ఇసుకను పర్మిషన్ తీసుకొని మంచి ఇసుకను తీసుకొచ్చి సీసీ రోడ్లు పోసినప్పుడు మళ్ళీ వేరే లోకల్ ఇసుకను తీసుకొచ్చి పోసి కూడా సీసీ రోడ్లు మంచి లేకుండా నాణ్యత లేని పనులను చేసిరు. అట్లనే ఎప్పటి నుంచో 30-35 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ల వద్ద సీసీ రోడ్లు లేవు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇళ్ల దగ్గర సీసీ రోడ్లు అనేటువంటివి వస్తున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అవసరాలు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటాయో అక్కడ పనులు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ప్రతిసారి గ్రామ సభలలో కొన్ని రాపిస్తున్నాం, ఈడ మాత్రమే రాసుకుంటారు. మేము ఎంపీడీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఎమ్మెల్యే సాబ్కి ఇచ్చినాం అని చెప్పేసి అని అంటారు, కానీ పనులు మాత్రం జరుగుతలేదు. ఏంటంటే మాకు మెయిన్ ఇంపార్టెంట్ బాగు నద్ది సిరికొండలో బుడబమ్మడి చెరువు నుంచి మక్తారే ఏరియా దాకా ఎంత ఉంది, ఎక్కడెక్కడ కబ్జా గురైంది, అదంతా తీయాలని చెప్పేసి ప్రతి గ్రామ సభలో మేము చెప్తున్నాం. ఇప్పటికొక ఇది ఒక 10 గ్రామ సభలో చెప్పుడు కావచ్చు, కానీ ఇప్పటిదాకా దాని ఇష్యూ అనేటువంటిది రాలేదు. సిరికొండలో డంప్ కట్టిరు, ఆ డంప్ యార్డ్ యూజ్ అయితలేదు. అది కట్టి దేనికోసం? ఒక కాంట్రాక్టర్కు డబ్బులు వచ్చేదందుకోసమే కట్టిరా? అది ప్రజలకు ఉపయోగపరంగా ఉండేదందుకోసం కట్టిరా? అట్లనే ఇక్కడ చర్చి దాటిన తర్వాత బాగుంది, చర్చి దాటంగానే కల్వాటు ఉంది, ఆ కల్వాటు కాడికి వెళ్ళి వైకుంఠ ధామం దాకా మొత్తం చెత్తతో నిండి ఉంది. వాటర్ ఎట్లెళ్తాయి? ఆ చెత్తను తొలగిస్తేనే వాటర్ వెళ్తాయి. ఆడ నీళ్లుగా మేమైతున్నాయి, అవి విలేజ్లకు ఈడ ఊళ్ళే దాకా వస్తున్నాయి నీళ్లు. ఎల్ల మచ్చరు కట్టను పట్టుకుని మొత్తం నీళ్ళు అవుతున్నాయి బాగా వారినాడు. అంత సమస్యలంతా అట్ట పని చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం బిల్లులు ఎక్కువ రాసుకుని ఏమన్నా మాట్లాడితే ఏమంటారు అంటే బడ్జెట్ లేదు మేము పనిచేయాలని అంటే మాట్లాడుతున్నారు. బడ్జెట్ ఎందుకు ఉండలేదు? 60,000 పని చేసిన తర్వాత 1,64,000 బిల్లులు రాసిన తర్వాత ఎట్లా బడ్జెట్ ఉంటుంది? కాబట్టి కలెక్టర్ గారు వీటి కొన్ని ఇంకా ఉన్నాయి, డ్రైనేజీలు కూడా నిర్మించిన డ్రైనేజీలు కూడా 6 నెలలు కాకముందే కూడా ధ్వంసమైన ఉన్నాయి. నేను చూపెడతాను అతను వస్తే కూడా. అట్లనే ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది, రోడ్ క్రాస్ చేసేందుకు ఒక కల్వాటు కావాలని చెప్పేసి అంటే పైపులు వేసిరు. వాళ్ళ ఇష్టానుసారం వేసి పైపులను అచ్చిపోయేటోళ్లకు ఇబ్బందికరంగా కార్లకు కింద బాడీ శక్తి కలిగే విధంగా దాన్ని నిర్మించిరు. అది ఎంతవరకు కరెక్ట్? మా వాడకు ఇప్పుడు మలగాలని అంటే ట్రాక్టర్ మలగదు, ఏది మలగదు. నేను కారు తీయాలని అంటేనే ముంగట్టుకొని మళ్ళీ రివర్స్ మలుపుకొని ఇట్లా పోయే పరిస్థితి ఏర్పడ్డది అక్కడ. అంటే పని వాళ్ళ ఇష్టానుసారం, అది ఒక పబ్లిక్ పనికి వచ్చే విధంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం పనులు చేస్తారు ఎక్కడైనా కానీ. జడిపి నిధుల నుంచి 3 లక్షలు 3 లక్షలు 6 లక్షల రూపాయలు తీసుకొచ్చుకున్నారు. ఒకటి బసంత చెరువు కట్ట నుంచి అటు కిందికి పోయే తోమ కోసం 3 లక్షలు పెట్టిరు. ఇంకొకటి ఇక్కడ బాగుల రోడ్లు వచ్చిరు. బాగుల ఎక్కడైనా రోడ్లు వస్తారు. బాగులు దేనికోసం ఉన్నాయి? బాగులు అనేటువంటి నీళ్లు పారేందుకోసం మాత్రమే బాగులు ఉన్నాయి. బాగుల పోయి రోడ్లు వచ్చిరు సొంతము, అంటే వాళ్ళ సొంత మేము నాయకులం ఏమైతుంది అనే ఒక అహంకారంతో బాగుల తీసుకపోయి రోడ్ వచ్చాయి. ఎవరు పర్మిషన్ ఇస్తారు చెప్పు బాగుల రోడ్ వచ్చేందుకు? ఆ 3 లక్షల బిల్లు ఎట్లా నాశం అయ్యాయి? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏ సర్వే నెంబర్ల రోడ్ వచ్చిరు? ఖచ్చితంగా ఇది కలెక్టర్ దగ్గరికి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా కంప్లైంట్ చేస్తాము. బాగులా ఎట్లా రోడ్ వచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా బిల్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఖచ్చితంగా తెలియాలా. ఆ రోడ్డుకు కూడా 1,10,000 రూపాయల మాత్రమే వర్క్ చేసి 3 లక్షల బిల్లు తీసుకున్నారు. దీనికి కూడా 1,20,000 నుంచి 1,30,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు, 3 లక్షల బిల్లు తీసుకున్నారు. ఇట్లా ఇంత అవినీతి జరిగిన తర్వాత ఎట్లా డెవలప్ అవుతుంది? సిరికొండ డెవలప్ అవ్వాలంటే ఎట్లయితుంది? ఒక 3 లక్షల బిల్ వచ్చిందంటే సరే, ఒక 2,50,000 వరకు నడిచింది అక్కడ, అంటే అది డెవలప్మెంట్ కనబడుతుంది. 3 లక్షల బిల్లు తీసుకున్న తర్వాత 1,10,000 పని చేసిన తర్వాత ఎట్లా డెవలప్ కనబడుతుంది? దేశం అభివృద్ధి కావాలంటే ఎక్కడ నగరాలు అభివృద్ధి అయితే అభివృద్ధి అయినట్టు కాదు, గ్రామాలు అభివృద్ధి అయితే, గ్రామాల్లో ఉన్న వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. మొత్తము ఇంత అవినీతి అయిన తర్వాత ఈ విలేజ్ ఎట్లా బాగుపడుతుంది? ఒకసారి మేము ఈ విషయాల మీద ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాము. పోయి ఒక పేపర్ పూర్వకంగా మా దగ్గర ఉన్న ఆధారాలతో తీసుకుపోయి మేము కొన్ని తీసుకుంటాం, సేకరిస్తాం. గ్రామ పంచాయతీ నుంచే ఉన్నటువంటి బిల్లులు ఏ విధంగా తీసుకున్నారో అవి సేకరించి తీసుకుని మేము కలెక్టర్ దగ్గర ఈ విషయంలో ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. గ్రామ సభ జరపడం జరిగింది. గ్రామ సభలో అందరి సమక్షంలో
అన్ని మాట్లాడడం జరిగింది. ఏది చేసినా ప్రతి ఒక్కటి ఎంబీ రూపకంగానే మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి అవినీతిగా ఏ దేట కూడా డబ్బులు తీసుకోలే. ఒకటి ఈ సీసీ రోడ్డు ఎక్కడెక్కడో కాదు, ఎక్కడంటే అక్కడ మొత్తం ప్రతి ఒక్క తాట ఆడ అయితే అవసరం ఉన్నదో ఆడ సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. ఆ సీసీ రోడ్ల సమస్య ఇద్దరి మధ్యలో కంకర ఉష్కే పోషణ కూడా ఇద్దరి మధ్యలో గొడవ. ఇప్పుడు ఆ సీసీ రోడ్డును అట్లా ఇప్పటికి కూడా సీసీ రోడ్డు అట్లనే ఉన్నది. అది కూడా జిల్లా పరిషత్ నుంచే తీసుకొచ్చిన సీసీ రోడ్డు, అది కూడా ఇప్పటికి ఉన్నది. ఆ ఇద్దరి మధ్యలో లొల్లి జరగడం జరిగింది కాబట్టి అక్కడ పోసిన కంకర ఉష్కే తీసేయడం జరిగింది. కనుక ఏది అవినీతిగా అనేది పదం లేకుండా దేంట్లైనా ఎంబీ రూపకంగా పనిచేసి ఎంబీ రూపకంగానే డబ్బులు తీసుకున్నాం కానీ ఇప్పుడు ఏది కూడా లేదు. ఈ రోడ్డు ఇప్పుడు డంపింగ్ యార్డు, ఒక ఆరు తాట్ల డంపింగ్ యార్డ్ని కూడా చెప్తే ఆరు తాట్ల మనం తోడి చేసినాం కదా, అది ఎక్కడ కూడా కంప్లైంట్లు వచ్చి చెయ్యనీయకపోతే పైనుంచి ప్రెషర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు యానోక తోట చెయ్యాలని ఆ పై అధికారులు మాకు చెప్పారు కాబట్టి ఆ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఒక రైతును అడిగి ఆ రైతు భూమి తీసుకొని అక్కడ డంపింగ్ యార్డు చేయడం జరిగింది. ఆ డంపింగ్ యార్డుకు మరియు రైతుల కోసము ఆ రోడ్డు పోయడం జరిగింది. ఆ రోడ్డుకు 3 లక్షలకు ఆల్రెడీ 2 లక్షలు మనకు బుక్ అయినాయి. ఆల్రెడీ 3 లక్షలకు 2 లక్షలు బుక్ అయినాయి ఆల్రెడీ. అవి కూడా ఎంబీల రూపకంగానే ప్రతి ఒక్కటి తీసుకున్నది ఉన్నది. ఏ సమస్య అయినా ఏదున్నా చేసి ప్రతి ఒక్కటి ఎంబీ రూపకంగానే మేము తీసుకున్నాం కాబట్టి అవినీతి నీతి అనేది ఎక్కడ కూడా జరగదు. తావు ఇయ్యలేదు, తావులే.